ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. బండ్లగూడలోని అప్పా జంక్షన్ లో 6 కార్లలో తరలిస్తున్న 6.5 కోట్ల రూపాయల పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా గుర్తించారు. ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. బండ్లగూడలోని అప్పా జంక్షన్ లో 6 కార్లలో తరలిస్తున్న 6.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంత్రం సమయంలో కొన్ని అనుమానాస్పద వెహికల్లు ఒకేసారి కాన్వాయ్ రూపంలో 6 వాహనాలు వెంట పోతూ ఉండగా పోలీసులకు అనుమానం వచ్చినటువంటి వెంటనే ఆ వాహనాలను ఆపి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో దాంట్లో కొంత మేరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ ని పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. ఇది కోట్లాది రూపాయలుగా ఉంటుందనే ఒక అంచనాతోటి దాన్ని పూర్తిగా లెక్కింపు ప్రారంభించి ఎన్నికల కమిషన్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత అధికారులకు ఈ డబ్బును కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం 6 వాహనాలని ఇప్పటికీ సీజ్ చేయడము, ఈ డబ్బంతా కూడా 6 కోట్లు విలువ ఉంటుంది ఈ క్యాష్ అంతా అన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ కూడా గుర్తించి ఎన్నికల కమిషన్ కి క్యాష్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే ఒక పేరు వినబడతా ఉంది. అతనికి సంబంధించినటువంటి క్యాషా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చాలా తెలివిగా సిటీ అవుట్స్కట్ ద్వారా ఈ డబ్బులని పంపించి అక్కడి నుంచి తిరిగి వారి జిల్లాలకు చేర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా 6 వాహనాలను ఏర్పాటు చేసి మిడిల్ వెహికల్లో ఈ డబ్బుని అరేంజ్ చేసి ఒకే గ్రీన్ కలర్ బ్యాగ్ లాగా ఏర్పాటు చేసి అది బట్టల బ్యాగ్ లాగా దాన్ని అమర్చి దాంట్లో ఈ 6 కోట్ల డబ్బు పెట్టినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా స్వాధీనపరచుకొని పోలీసులు లెక్కలు కడుతూ అది ఏ బ్యాంకు నుంచి తీసుకొచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీరు ఏ అభ్యర్థికి చెందినటువంటి తాలూకా అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరు వినబడతా ఉంది కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ డబ్బుని పూర్తిగా స్వాధీనపరచుకొని ఈ 6 వాహనాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులని, ఈ 6 వాహనాలను సీజ్ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 6 కోట్ల డబ్బుని ఒకేసారి ఈ ఎన్నికల సందర్భంగా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే ఇప్పటికే కోట్లాది రూపాయలుగా ఆ క్యాండిడేట్ కి చెందినటువంటి కాన్స్టిట్యున్సీకి అనుమానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి పైన గతంలో ఐటీ సోదాలు, ఈడీ సోదాలు, గతంలో అనేక కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో హవాలా రూపంలో డబ్బులు తన ఇంటికి చేర్చుకున్నాడు అనే ఒక అభియోగాలపైన, అనుమానాలపైన, ఆరోపణలపైన ఈడీ ఐటీ రైట్స్ ముగిసిన తర్వాత కూడా అదే రీతిలో మళ్ళీ కోట్లాది రూపాయలుగా హవాలా రూపంలో ఈ డబ్బుని తన కాన్స్టిట్యున్సీకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మాత్రం ఎన్నికల కమిషన్ అధికారులకు, పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 కోట్ల పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయత్రి.